నెల్లూరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తలపెట్టిన నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తామంటే ముఖ్యమంత్రి జగన్ అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరుల ఆకాంక్ష క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ రూరల్ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న క్రైస్తవ సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా. ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరుల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరుల ఆకాంక్ష